Since my hair got cut and dyed, and I've had 7 days since I tried to rip a chapter out my mind. Hello, hi friends. Welcome to our channel, Box by Pavani. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మనం పీనట్ బటర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఏం లేదండి, మనకి ఒక 250 grams పీనట్స్ తీసుకొని అవి వేయించుకోవాలండి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ బ్రౌనీస్ కలర్ కాకుండా లైట్గా తొక్కువ ఊడే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ పొట్టంతా పోయవాలన్నమాట. అంతవరకు మనకి వేగాలి. ఇవి వేగే లోపు మనం బెనిఫిట్స్ ఏంటో చూద్దాము, మనకి పీనట్ బటర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనేవి. మనం ఒక 100 grams పీనట్స్ తీసుకున్నామే అనుకోండి, దాంట్లోని 567 calories ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ వచ్చేసి 26 to 29 వరకు ప్రోటీన్ ఉంటుందండి. నెక్స్ట్ అలాగే మనం కొవ్వు చూసుకుంటే 45 to 50 వరకు కొవ్వు ఉంటుందండి, అంత ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ ఇది 0% కొలెస్ట్రాల్ అండి. మనం ఇది ఈక్వల్గా జీడిపప్పుతో సమానం అండి. అదే 100 grams జీడిపప్పు తీసుకున్నామంటే అది 600 calories ఉంటుంది అన్నమాట. ఇది 567, ఇంచుమించుగా రెండు ఒకటే క్యాలరీస్. కాకపోతే జీడిపప్పులో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఈ పీనట్స్లోని మనకి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, అంటే 0 cholesterol అన్నమాట. చూసారు కదా, మనం ఇవి బాగా వేగిన తర్వాత పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి. తీసేసుకొని మనకి వైట్ నట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలాగా పొట్టు నేనైతే జల్లేస్తున్నాను. చేతితోటి స్క్రాచ్ చేస్తే మొత్తం పొట్టంతా వదిలేస్తుంది, లేదంటే ఒక క్లాత్లో కూడా వేసి చేసుకోవచ్చు, జల్లెడతో జల్లెడి పట్టుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, చక్కగా మనకు పొట్టంతా వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు 250 grams తీసుకున్నానని చెప్పాను కదండి, ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. ఓకే, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. అంటే మనం దీంట్లో బటర్ యూజ్ చేయట్లేదండి, అందుకని చెప్పేసి మనకి బటర్ ఫ్లేవర్ రావాలని మనం చిన్న సాల్ట్ వేస్తున్నాం, పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి స్క్రాష్ మిక్సీ పట్టగానే మనకి కొంచెం స్మూత్గా వస్తుంది అన్నమాట. సాల్ట్ వేయగానే అందులో పల్లీస్లోనే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ వల్ల కొంచెం ముద్దలా అనిపిస్తుంది. చూడండి, మనం ఏం వేయకుండానే కొంచెం ముద్దలా అయింది కదా. ఇప్పుడు టేస్ట్ కోసం మనం ఇందులో పంచదార వాడతారండి, బయట మనం తీసుకుంటే. దీనికి మనం తేనె వాడదామండి, తేనె అయితే చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది తేనె అయితే. అందుకు ఇందులో నేను 250 grams పల్లీలకి నేను 2 tablespoons తేనె వేసానండి. నెక్స్ట్ 2 tablespoons ఆలివ్ ఆయిల్ వేసానండి. మనం ఇక్కడ బటర్ వాడట్లేదు కనుక ఆలివ్ ఆయిల్ వేసాను, మీకు ఇంట్లో కుకింగ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కొంచెం బటర్ ఎక్కువ వేస్తే మనకి బాగా పలుచగా వస్తుందండి, అంటే మనకి కొంచెం జారుటట్టు క్రీమ్ వస్తుంది, కానీ ఇది కొంచెం థిక్గా వస్తుందండి మనం చేసుకునేది. అప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఇందులో సగం పక్కన పెట్టేసుకొని స్టోర్ చేసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 tablespoons మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే 1 week నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. నెక్స్ట్ ఆ పౌడర్ని మళ్ళీ మనం కావాలనేటప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదు ఒకేసారి మనం చేసేసుకున్నా పాడవదండి, 1 week వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం చేసుకొని ఫ్రెష్గా తింటే మనకి చాలా మంచిది. బయట కొనే వాటిలోని చాలా కలర్స్ అని, నెక్స్ట్ నిల్వండడం కోసం చాలా కెమికల్స్ అవి వాడుతుంటారు, ఇదైతే మనం హోమ్ మేడ్ కనుక చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా.
మన అంతంత కాస్ట్ పెట్టి బయటకొని తినే కన్నా మన ఇంట్లో తక్కువ కాస్ట్లోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, ఒక 30 రూపీస్ 50 రూపీస్లోనే అవుతుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం రెండు ఈక్వల్గానే ఉంటాయండి, పీనట్ బటర్ తిన్నట్టే ఉంటుంది సేమ్. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక్కడ లాస్ట్లోని దీన్ని నేను టేస్ట్ చేశానండి, ఒక బ్రెడ్ స్లైడ్కి పెట్టుకొని టేస్ట్ చేశానమాట. చాలా అంటే చాలా బాగుందండి. మా హస్బెండ్కి కూడా పెట్టాను, పాపకు కూడా పెట్టాను. పాప వచ్చేసి ఫస్ట్ దానికి స్వీట్ తినగానే కొంచెం వెనక్కి వెళ్ళింది, మళ్ళీ కొంచెం టేస్ట్ బాగా లోనికి వెళ్ళేసరికి మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేసింది అన్నమాట. చూడండి, ఇక్కడ అంత ఈజీగా ఏం తిందండి, అసలు తినడానికి చాలా పేచి పడుతుంది. నచ్చిందంటే మాత్రం తింటుంది లైట్గా. ఓకే, వీడియో కనుక నచ్చితే మాత్రం షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.